నమస్తే yes, madam. అండి. నేను లాస్ట్ టైం ఒక మెసేజ్ పెట్టాను మీకు, యండమూరి గారు. నేను ఒక బుక్ చదివాను ఆయనది, విజయానికి ఆరోమెట్టు అని. అది ఆయన భగవద్గీతని చాలా పాజిటివ్ గా చెప్పారు. ఆ బుక్ చదివితే నిజంగా చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. ఐ డోంట్ నో అంటే అంటే ఆ వ్యూలో చూస్తే అది నిజంగానే ఉంటుంది, కానీ మీరు చెప్పింది కూడా రైటే కదా. ఇప్పుడు అన్ని నేనే అన్నప్పుడు కష్టాలు కూడా ఆయనే, కరెక్ట్. సుఖం ఆయనే అన్నప్పుడు కష్టం కూడా ఆయనది అవుతుంది. కష్టాలు ఇవ్వకూడదు కదా దేవుడు అంటే. బట్ నేను అది దేవుడు అనుకోను, అట్లాంటి వ్యక్తులు ఉండి ఉండొచ్చు ఆ రోజుల్లో, ఒక స్టోరీ క్రియేట్ చేస్తుంటారు అనేది నా వ్యూ. రామాయణమైనా భారతమైనా నేను ఆ కాంటెంపరీలో అట్లాంటి వ్యక్తులు ఉండి ఉండొచ్చు, అలాంటిది ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగి ఉండొచ్చు అని. దట్స్ ఓకే అండి. తర్వాత ప్రశాంత్ గారు అడిగినట్టు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎందుకు ఎక్కువ భక్తి వైపు తిరుగుతున్నారు, మా తమ్ముడు నాడండి టీచింగ్ ప్రొఫెషన్ మెడిసిన్ లో, చాలా సీనియర్ కూడా, యాక్చువల్లీ చాలా సీనియర్, ఇంకా అబౌట్ టు రిటైర్. ప్రతిదీ దేవుడు దయ అంటారు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, నేను డైరెక్ట్ గా దేవుడు లేడు ఉన్నాడు అని ఆర్గ్యూ చేయకుండా మామూలుగా చెప్తూ ఉంటాను. మీరు లాస్ట్ స్ట్రీమ్ లో అన్నారు నడమంత్రపు సిరి వల్ల భక్తి ఎక్కువైపోయింది అని, నేను ఆ మాటని నవ్వుతూ అని చెప్తూ ఉంటే అవునవును అందరికి డబ్బులు వచ్చిన వాళ్ళకి భక్తి ఎక్కువైంది అంటాడు. మళ్ళీ తను కూడా అంత దేవుడు దయ అంటాడు. ఇంట్లో వినాయక చవితి పూజ కూడా బాగా జరిగింది దేవుడు దయ అన్నారు. నాకు అసలుకి చాలా స్టన్నింగ్, అసలుకి ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు, నేను నవ్వురుకున్నాను. అండ్ సార్, మోరల్ వాల్యూస్ తగ్గే కొంది భక్తి పెరుగుతుందా? యాక్చువల్లీ మోరల్ వాల్యూస్ కాదండి, పర్సీవ్డ్ కష్టాలు. అంటే మనకి అనిపిస్తున్న కష్టాలు పెరిగినప్పుడు దేవుడి అవసరం పెరుగుతుంది. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు మీకు ఆన్సర్ కావాలి, ఎందుకంటే నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. మీ చుట్టుపక్కల ఒక 100 మంది ఉంటే అందులో 10 మంది బాగా బాగా బతికి దర్జాగా ఉండి వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంది అనుకోండి, మిగతా 90 మంది ఇబ్బందిగా ఉండవు. లేకపోతే అందులో 10 మంది చివరి 10 మందికి ఆఖరికి అత్యంత పేదరికంలో ఉన్నారనుకోండి, వీళ్ళందరికీ ఆ చేయలేదని అప్పుడు పరిష్కారం లేని కష్టాలు వచ్చినా, లేకపోతే మనం అన్ఎక్స్పెక్టెడ్ విండ్ ఫాల్ గెయిన్స్ వచ్చినా కూడా భక్తి వైపు పరిగిస్తారు అనేది నా వ్యూ. అంటే దానికి దే వాంట్ టు గివ్ రీజన్ అనమాట. అంటే ఎందుకు, ఏం కారణం చేత నాకు ఇది జరిగింది అన్న ఆ దీంతో ఏదో ఒక ఏజెన్సీకి వాళ్ళు ఆపాదించాలన్నమాట. ఓకే, నాకు ఈ కష్టం వచ్చింది, నా కష్టం ఎందుకు వచ్చింది, దేవుడు ఇచ్చాడా కష్టం, వెంటనే ఇంకోటి వచ్చి లేదు లేదు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అంట. అంటే అన్ని మతాలు ఇవే పనిచేసాయి కదా. యాక్చువల్లీ మా ఇంట్లో ఒక పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చిందండి అప్పట్లో. అంటే ఆ హెల్త్ ఇష్యూ అసలు పరిష్కారం మా చేతిలో లేకుండుండే, చాలా యంగ్ కిడ్ కి వచ్చింది. అప్పుడు ఆటోమేటిక్ గా మన చేతుల్లో పరిష్కారం లేదు, డాక్టర్స్ ఎవ్వరు ఏమి మాకేమి ఇవ్వనప్పుడు ఇంకా భక్తే కదా మార్గము. దేవుడికి పూజలు ఇంకా పురోహితులు అందరూ వస్తే వాళ్ళు ఏ గత జన్మలో చేసిన పాపము అందుకే ఇట్లాంటి జబ్బులు అది ఇది అన్నారు. నాకు అప్పట్లో ఇంకా మన దగ్గర చేతిలో ఏం లేక అగ్రి చేయాల్సి వస్తుంది, కానీ తర్వాత అసలుకి గత జన్మే లేదు వచ్చే జన్మే లేదు, ఏంటి ఇదంతా, అసలు ఎలా తీసుకోవాలి ఇవంతా, అర్థమే అవ్వట్లేదు సమ్టైమ్స్. ఎప్పుడైతే ఆలోచన తక్కువగా ఉండేది, అంటే పాతకాలంలో ఎప్పుడైతే ఏం జరుగుతుందో, చావు ఎందుకు వస్తుంది, చావు అంటే ఏంటి, పుట్టుకంటే ఏంటి అని తెలియని టైంలో ఒక ఆన్సర్ కావాల్సి వచ్చి వెంటనే రిలీజియస్ పీపుల్ కానీ లేదా ఈ ప్రీస్ట్లీ క్లాస్ కానీ చటుక్కున ఒక ఎక్స్ప్లెనేషన్ తయారు చేసి పెట్టేశారు. పుట్టుక అంతా దేవుడి చేతిలో ఉంది, చావు అంతా దేవుడి చేతిలో ఉంది, ఎవరు ఎప్పుడు తెలియదు, అంతా ఆయన ఆడిస్తుంటాడు అది ఇది అని. గత జన్మ పాపము అంటే నాకు అసలు ఆ మాట వినటానికే నచ్చలేదు, అంత కష్టం, అంత తప్పులు ఏం చేసి ఉంటారు ఇంత కష్టం రావటానికి అనిపించింది. యా, దానికి టోటల్ బోగస్ అన్న సంగతి తెలిసిపోతుందండి. అంటే అంటే మనకి ఎట్ ది ఎండ్ ఒక 4-5 ఇయర్స్ కష్టపడిన తర్వాత అవన్నీ అర్థమైపోతూ ఉంటాయి, కానీ ఆ 4-5 ఇయర్స్ మాత్రం అవన్నీ వినడానికి చాలా టఫ్ గా ఉంటుందండి. అసలు అసలు అంటే మనల్ని మనల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మనం పూజలు చేస్తున్నా కూడా ఇన్ కేస్ ఆ కష్టంలో పూజ చెయ్యండి అంటే చేస్తే కూడా మీరు మనసు పెట్టి చేయట్లేదు, మీరు మనసు పెట్టి చేయట్లేదు అంటారు. అసలుకి అది ఇంకా హర్ట్ చేస్తుంది, మనసు పెట్టి చేయకుండా ఎట్లుంటాం. చేసేది పూజ అయినప్పుడు మన మన వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసే ఉంటది అండి, ఎండ్ రిజల్ట్ సరిగా ఉండదు కాబట్టి ఎనీహౌ మనం ముందు నుంచే ఇట్లా ఒకటి మాట వేసి పెడదాము అని.
యా బెట్టింగ్ అండి అది. ఇప్పుడు మంచి జరిగింది అనుకోండి, చూసావా దేవుడి దయ, నేను చెప్పాను ఈ జ్యోతిష్యులు చేసే పని ఇదే. ఏంటంటే మీకు ఈ ఈ సంవత్సరాంతంలో మీ అమ్మాయికి పెళ్ళి అయ్యే అవకాశం ఉంది అంటాడు. ఓకే, ఇన్ కేసు అవ్వలేదు అనుకోండి, ఏదో దోషం ఉంది, ఏది జ్యోతకం పెట్టరండి అంటాడు. ఏదో జరిగింది అనుకోండి, ఎందుకంటే మీరు పెళ్లి కోసం వెతుకుతూ ఉంటే మరి పెళ్లి జరగాలి జరగకూడదు. ఓకే, జరిగింది అంటే లక్కీ, జరగలేదు అంటే మీరు ఇంకా వెతుకుతాం ఆపరు కదా. సో పెళ్లి జరగటానికి వెతుకులాట అలాగే ఉంటుంది. ఈలోపుగా ఇతనే వచ్చేసి అంటాడు అనమాట, ఓకే మీకు ఏదో దోషం ఉన్నట్టుంది, ఇంకా జరగలేదు, సో ఒకసారి జాతకం పెట్టండి అని చెప్పి ఇంకొక కొంత కొన్ని వేలు బిల్ వేస్తాడు. లేదా జరిగింది అనుకోండి, వెంటనే చప్పట్లు కొట్టేసే, చూసారా నేను అన్నీ నా జాతకం చెప్పడం పర్ఫెక్ట్ అండి, నేను చెప్పి చెప్పగానే అట్లా అయిపోద్ది అంతే అని చెప్తారనమాట. సో ఉన్నవి రెండే ఆప్షన్స్, ఆ రెండు ఆప్షన్స్ వాడికి బెనిఫిట్గా వాడుకోవటం అనేది అలవాటైంది. దేవుడి విషయం కూడా అదేనండి, మీరు గట్టిగా కోరుకుంటే ఎందుకు జరగదు అంటారు, జరగలేదు అనుకోండి నువ్వు గట్టిగా కోరుకోలేదు అంటారు. అసలుకి మీరు మనసు పెట్టట్లేదు, నువ్వు మనసు పెట్టు అనే వాళ్ళు అసలుకి మనకున్న కష్టాన్ని అది మైండ్ లో సగం ఆక్యుపై చేసి ఉంటది. మనం దీన్ని చేస్తూ ఉంటాము, నువ్వు మనసు పెట్టట్లా అంటే ఇంకా హర్టింగ్ గా ఉండేది అప్పట్లో, వదిలేసాను అనుకోండి. తర్వాత ఇంకొకటి, ఇంకొక బాబు అన్నట్టు, దుర్గా ప్రశాంత్ గారు అన్నట్టు యుఎస్ లో ఉన్న, కాదు కాదు ముందు కార్తికేయ గారు అనుకుంటా అన్నారు, యుఎస్ లో ఉన్న వాళ్ళని, మా సిస్టర్ సన్స్ అండి, ఇద్దరు యుఎస్ లో ఉంటారు ఐటీ ప్రొఫెషనల్స్, ప్రయాణం చేయాలంటే గుబగుబా నెట్ లో అదేదో పంచాంగం వస్తుంది కదండి ఇప్పుడు, దాంట్లో చూసుకొని టైమింగ్స్ చూసుకొని బయలుదేరుతున్నారు. నేను వాళ్ళ అమ్మతో అన్నాను, మనం ఆ ఏజ్ లో అసలు పని చేసుకోవటానికే టైం ఉండేది కాదు, ఇదేంటి ఇలా చేస్తున్నారు వీళ్ళు అంటే నవ్వురుకుంటుంది అంట, ఆమె ఏం చేయలేకపోతుంది. యాక్చువల్లీ నేను చెప్పింది కరెక్టే అండి, పాత కాలంలో అంటే ఒక కొన్ని మేబీ 40-50 దేవుడు కొట్టేస్తాడు అన్నట్టు మాట్లాడుతున్నారు అంతా. ఈ మిగతా మతాలను చూసి ఒకటిని చూసి ఇంకోటి నేర్చుకుంటున్నాయండి. ఓకే, మనకి ఇప్పుడు కొంతమంది పాత వాళ్ళని అడిగాం అనుకోండి, ఇప్పుడు మా తాతగారు ఉండేవారు, ఆయనకి ఆయన నాస్తికుడు కాదు కానీ మూఢ నమ్మకాలంటే అస్సలు పడేది కాదు. ఓకే, సో ఎలా ఉంటుంది అంటే దేవుడు కొట్టడం ఏంట్రా, మీ మొహం తగలయ్యి అసలు దేవుడు ఏ అకర్త అని చెప్పుకున్నాడు. ఇదే మన భగవద్గీతలోంచే చెప్తాడు అనమాట, దేవుడు అకర్త, నాకు దీనికి ఏ సంబంధం లేదు, క్రియేట్ చేసి వదిలేశాను, మీ కర్మకు మీరే బాధ్యులు అని చెప్పి వదిలేశాను అని అంటాడు ఆల్రెడీ. అయినా సరే దేవుడు తిడతాడు, పాపం తగులుది, పాపం తగలటం అనేది జరగనే జరగదు, దేవుడికి అసలు మిమ్మల్ని చూడే చూడు. ఓకే, దేవుడికి పూజలు అంటావా నిజంగానే దండగా, ఇలా ఉంటది అనమాట. ఈ కాలంలో వచ్చే పిల్లలకి మాత్రం ఈ పిచ్చ విపరీతంగా ఎందుకు పెరిగింది అంటే నేను చెప్పిన థియరీ ఇదేనండి, నడమంత్రపు సిరి. ఈ మధ్య డబ్బులు వచ్చేసరికి మోడర్నిటీ పెరిగిపోయి నా ధర్మానికి నేనేం చేయట్లేదు అన్న ఐడెంటిటీ క్రైసిస్ ఒకటి ఏర్పడింది. ప్లస్ విచిత్రంగా ఇక్కడ ఉండే కుర్రగారు కంటే ఎన్ఆర్ఐలకి ఇంకొంచెం పిచ్చ పెరిగిపోయింది, ఎన్ఆర్ఐలకి ఇంకా పిచ్చ పెరిగిపోయింది. ఎన్ఆర్ఐ భక్తులకి అసలు అలా ఎలా పెరిగిపోలేదు, వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనసు లోపల నేను ఏదో ద్రోహం చేస్తున్నా నా మదర్లాండ్కి, సో కాబట్టి నేను ఏదో చెయ్యాలి, రాడు తిరిగి రాడు అండి మనసులో ఏమో ఉంటుంది. 1 మంత్ ఉంటే ఇండియాలో ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటారు, కానీ అసలుకి నో కరెంట్ రూలింగ్ పార్టీని అప్రిషియేట్ చేయటము, వాళ్ళ వల్లే మనం ఇంత గొప్పగా ఉండడం అంటాము, అసలు ఆ మాటలన్నీ వింటుంటే ఆశ్చర్యంగా ఉంటది. దెన్ వై డోంట్ యు కమ్ బ్యాక్ టు ఇండియా అనుకుంటున్నాను, నేను వై డోంట్ యు కమ్ బ్యాక్ టు ఇండియా అని పైకి అంటేనేమో ఆర్గ్యుమెంట్స్ అయితే అని నేనేమి అనను, విని ఊరుకుంటూ ఉంటాను. బట్ మీరు అన్నట్టు ఒకటే, ఇంకొకటి కూడా సార్, డబ్బులు బాగా విపరీతంగా వస్తున్నాయి, 100 రూపాయల పనికి 1000 రూపాయల ఆదాయం లాగా వస్తుందని అనిపిస్తుంది, నిజమే అంటారా? యాక్చువల్లీ కొంత నిజమేనండి అది, అంటే డిమాండ్ అలా ఉంది కాబట్టి జరుగుతుంది. ప్లస్ ఇక్కడ ఓవరాల్ గా మన దగ్గర ఇన్ఫ్లేషన్ కూడా అలాగే పెరుగుతుంది, వీళ్ళకి ఎక్కువ జీతాలు వస్తున్నాయని తెలిసి ఆ పంతులు పూజారులు వాళ్ళు ఎక్కువ దక్షిణలు వాళ్ళు ఎక్కువ సంభావనలు ఎక్స్పెక్ట్ చేయడం, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ వల్లే కాదు ఎవ్రీబడి ప్రపంచం అంతా కలిసే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రేట్లు పెంచుకోవడం. సో వీళ్ళు ఏంటంటే ఉపయోగపడే పనులు చేయకుండా, వాళ్ళ ఇంటికి ఏమైనా ఉపయోగపడే పనులు చేయకుండా తీసుకెళ్ళి ధర్మరక్షణ పేరుతో ఈ ఇట్లాగా
ఖాళీగా కూర్చునే వాళ్ళ కడుపు నింపటం మీద ధ్యాస పెడుతున్నారు. వాళ్ళు ఎన్నెన్ని వేల డాలర్లు ఎన్నెన్ని లక్షల రూపాయలు తగలేశారో అవన్నీ దండక్కి పెడుతున్నారని వాళ్ళు అనుకోవట్లేదు. దే థింక్ దే ఆర్ ప్రొటెక్టింగ్ దర్ ధర్మ. ఇండియాకి వచ్చి ధర్మాన్ని రక్షించమంటే ఒక్కడు రాడండి, ఇండియాకి రానే రాడు. వచ్చి 10 రోజులు 4 రోజులు ఉండగానే వెంటనే వెళ్ళిపోతారు. కానీ వాట్సాప్లో ఫేస్బుక్లో టెలిగ్రామ్లో ఒక్కొక్కడు వీరులు అనమాట. అండ్ వన్ మోర్ లాస్ట్ అండి, ఇది ఈ మనము మిలాపు కెట్టో ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ జెన్యూన్ అంటారా? ఐ వాంట్ టు డొనేట్ అండ్ ఐ కీప్ డొనేటింగ్ టు మిలాప్. అంటే పిల్లలకి డొనేట్ చేయటం నాకు అలవాటు, చిన్నపిల్లలు హెల్త్ ఇష్యూస్ మీద వస్తుంటాయి. షుడ్ ఐ గో అహెడ్? యాక్చువల్లీ నాకు వాటి మీద పెద్దగా నమ్మకం లేదండి, ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ డైరెక్ట్ డొనేషన్. కుదిరితే నెలకు ఒక రోజు కానీ, ఎందుకంటే మనం చేస్తానండి, కానీ కొంచెం బియాండ్ చేయాలి అనుకున్నప్పుడు మిలాప్ లో చేస్తుంటాను. అది ఇస్ ఇట్ జెన్యూన్ ఆర్ నాట్ నాకు కరెక్ట్ గా తెలియదు అండి, ఐ షుడ్ నాట్ కామెంట్. అది అవును కాదు అని నేను చెప్పకూడదు. నేనైతే చేయనండి, ఎందుకంటే ఆన్లైన్ లో. కాకపోతే ఈనాడు సండే బుక్ లో ఒకసారి ఈ కంపెనీస్ అని అంటే ఈ ఆర్గనైజేషన్స్ గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దే ఆర్ జెన్యూన్ అనే చెప్పారు, బట్ స్టిల్ ఐ వాంట్ టు కన్ఫర్మ్. నేనైతే కన్ఫర్మ్ చేసుకోలేదండి, బికాస్ సంహో ఒకసారి ఆన్లైన్ లో మనీ డొనేట్ చేస్తే దాని రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంటుందో తెలియదు. అదే మన ఇంటి దగ్గర ఒక్కసారి డొనేట్ చేసామంటే ఇమ్మీడియట్ గా హండ్రెడ్స్ ఆఫ్ యాడ్స్ వచ్చేస్తూ ఉంటాయి మనకి, అదొక ప్రాబ్లం. అండ్ వి ఫీల్ యు నో అరే చేయలేకపోతున్నాము అనే బాధ కూడా ఉంటుంది. వాళ్ళు చూపించే సిచ్యువేషన్ ని చూస్తే అరే అరే చేస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ అందరికీ చేయలేము కదా, అదొక ఇష్యూ అయిపోతుంది. అందుకనే నేను అనేది ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి డైరెక్ట్ కాంటాక్ట్ అండి. ఫోన్ నంబర్లు ఈ నంబర్లు ఏమి ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్గా మన ఇంటికి దగ్గరలోనే, లేకపోతే కనీసం మన ఊర్లోనే బ్లైండ్ స్కూల్ కానీ లేకపోతే ఒక అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ ఏదో ఒకటి ఉంటుందండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా చేయటం బెటర్. ఇప్పుడు నెలకు 30 రోజులు ఒక్కరోజు మంది కాదు అని అనుకోవచ్చు, ఓకే ఎక్కువ చేద్దాం అనుకునేవాళ్ళు. ఇంకొకసారి ఏంటంటే ప్రతి 3 నెలలకి ఒకసారి. ఇంకా బెస్ట్ ఏంటంటే మీ బర్త్డే రోజు, మీ బర్త్డే రోజు ఎలాగో మీ ఇంట్లోనే ఉంటారు పిల్లలు కానీ ఎవరైనా సరే ఇంట్లోనే ఉంటారు, నెక్స్ట్ డే బర్త్డే నెక్స్ట్ డే ఒక అనాథాశ్రమం కానీ లేదా ఒక వృద్ధాశ్రమం కానీ మీకు నచ్చిన వితరణ ఏదో ఒకటి ఏదో విధంగా హెల్ప్ చేయాలన్నమాట. ప్లస్ అలాంటి ప్లేసెస్కి వెళితే జీవితం మీద ఒక ఒక అభిప్రాయం అనేది వస్తుందండి. చిన్న వాళ్ళకి చెప్తున్నాను, సో లైఫ్ మీద రెస్పెక్ట్ వస్తుంది. ప్రతి చిన్నదానికి నా కర్మింతే నా బతికింతే అని అనుకోవడం మానేసేసి అసలు ఏమీ లేనప్పుడు కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారు అని. యాక్చువల్లీ టీవీల్లో చూపించేటట్టుగా ఏడుచుకుంటూ మొత్తుకుంటూ ఎవరు ఉంటారండి? ఈ అనాథ శరణాలయానికి కానీ బ్లైండ్ స్కూల్ కానీ వెళ్తే యాక్చువల్లీ వాళ్ళ మోటివేషన్ చూసి మనకు సిగ్గేస్తుంది అనమాట. అరే వాళ్ళు మన అంటే టెక్నికల్గా ఒక ఒక పర్టిక్యులర్ పాయింట్లో మనకంటే లేని పొజిషన్లో ఉండి, కళ్ళు లేని పొజిషన్లో ఉండి వాళ్ళు అంత పాజిటివ్గా ఎలా ఉంటారు. ఈవెన్ లేబర్ కూడా అండి, మన చుట్టూరు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు ఎందుకు ఇంత కంఫర్ట్గా ఉన్నారు, మనం ఎందుకు ఇలా ఉన్నామని అనుకుంటే అసలు మన లైఫ్ ఎంత అన్కంఫర్టబుల్ అయిపోతుంది, అది ఎవరు ఆలోచించట్లేదు. We deserve to be so అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఈ కాలం చాలా మంది, ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రతి సంవత్సరానికి కొన్ని రోజులు, అది ఒక్క రోజు అయినా సరే, మీ బర్త్డే నెక్స్ట్ డే అయినా సరే తప్పనిసరిగా ఒక ఈ ఇట్లాంటి ఆశ్రమానికి వెళ్ళి తీరాలండి. అట్లీస్ట్ ఇట్ విల్ గివ్ యూ అ పర్స్పెక్టివ్. అరే నేను నా బర్త్డే రోజు ఇన్ని 100 రూపాయలు ఇన్ని 1000 రూపాయలు ఊరకల ఖర్చు పెట్టేశాను, ఒక్కసారి ఈ పిల్లల్ని చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే దే హ్యావ్ లిటరలీ 0, కానీ దే ఆర్ సో పాజిటివ్ అండి. నేను వెళ్ళిన బ్లైండ్ స్కూల్స్ కానీ, నేను వెళ్ళిన వికలాంగుల ఆశ్రమాలు కానీ అసలు వాళ్ళకి అసలు అంత పాజిటివిటీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు అండి. ఇప్పుడు యాడ్స్లో చూపించి బోర్ బోర్ను ఏడుస్తూ మా వాళ్ళు ఇలా పోతున్నారు, మేము ఇలా అన్యాయం అయిపోతున్నాం అని చెప్పి చేస్తారు, కానీ ఎవరు అలా లేరండి. దే ఆర్ సో పాజిటివ్ అండ్ సో హ్యాపీ. అప్పుడు నాకు అర్థమైంది, నాకు సిగ్గేసేది అనమాట, అరే అసలు అన్నీ ఉంచుకుని ప్రతిదాన్ని ట్రబుల్గా చూసుకుంటున్నారు మన వాళ్ళు, వీళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఇది నిజంగా లైఫ్ అంటే ఇలా ఉండాలి. సో యూ హ్యావ్ టు బి ఇన్స్పైర్డ్ బై సచ్ అండ్ వాళ్ళ మీద జాలి చూపించకూడదు. జాలి చూపించడం అంటే దాని అర్థం మీరు మీకంటే తక్కువ అని అనుకుంటున్నారని అర్థం. సో ఎట్టి పరిస్థితుల్లో జాలికి లేదు కానీ దీన్ని ఎంపతి, ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి, సింపతి ఎంపతి అని 2 ఉన్నాయండి. సింపతి అంటే మీరు
ఎదుటి మనిషిని తక్కువగా చూస్తున్నట్టు లెక్క, అంటే నేను పైన ఉన్నాను వాడు కింద ఉన్నాడు అయ్యో పాపం అని. ఎంపతి అంటే వాళ్ళ పొజిషన్ని మీరు అర్థం చేసుకోవటం, రైట్? సో ఎంపతి అనేది కావాలండి మనుషులకి. ఫస్ట్ ఎంపతి అనేది కాదు, అది నాస్తికులైనా ఆస్తికులైనా నన్ను తిట్టుకున్నా సరే జనాలకు చెప్పేది ఏంటి అంటే ఈ పని చేయండి. ఎవరికో ఎక్కడో ఏంటి హుండీలో డబ్బులు వేసేసాను నా పని అయిపోయింది కాదు, ఎవరికో ఒకరికి నేను పంపించేసాను చెక్ రాసేసాను కాదండి. మీరు ఫిజికల్గా వెళ్ళి ఒక్కసారైనా చూడాలి, ఒక్కసారైనా సరే, సంవత్సరానికి ఒక్కసారైనా సరే. నన్ను అడిగితే నెలకోసారి వెళ్ళొచ్చు, బట్ కుదరకపోతే సంవత్సరానికి ఒక్కసారైనా ప్లీజ్ గో. మీకు పిల్లలుంటే ఆ పిల్లల బర్త్డే రోజు, బర్త్డే నెక్స్ట్ డే వెళ్ళి చూపిస్తే వాళ్ళకి చెప్పొచ్చు అనమాట, అరే నువ్వు మొన్న ఆ 4,000 రూపాయలు పెట్టి షూస్ కొనమన్నావు అది కొనలేదని చెప్పి అలిగావు, అక్కడ పిల్లలకి చూడు, దే ఆర్ సో హ్యాపీ, దే ఆర్ మోర్ హ్యాపీ దెన్ యూ, రైట్? అదండి. థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ ఐ జస్ట్ బిలీవ్ ఇన్ బీయింగ్ యు నో లైక్ రెస్పాన్సిబుల్ గా అకౌంటబుల్ గా ఉండండి లైఫ్ పట్ల, లైఫ్ విల్ మూవ్ ఆన్ వెరీ స్మూత్, దట్స్ ఇట్ అనిపిస్తుంది. కానీ ఏందో అంటే చాలా మార్పు, మేము చిన్నప్పటికి ఇప్పటికీ అసలుకి ఏమంటారు 0 to 100 కి వచ్చేసింది చేంజ్, అన్ని అబ్జర్వ్ చేస్తూ యునో ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీఆర్ సో లక్కీ దట్ వి లివ్డ్ ఎ పాజిటివ్ లైఫ్ అండ్ వీఆర్ జస్ట్ సీయింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఎట్ ద ఎండ్ అని అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు చాలా బాగా చేస్తున్నారు. మీ ఏజ్ ఎంత తెలియదు కానీ నాకు you sounded like my son actually, so I thought of talking to you. ఇది ఎలా చేయాలి ఏం తెలవదు అని తీస్తూ ఉంటే జాయిన్ అనే లింక్ వచ్చింది చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Sure, thanks a lot అండి, thanks for calling. Yeah, thank you, thank you very much.